నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గం కాగజ్ నగర్లో ప్రజాబంధు పాల్వాయి పురుషోత్తమరావు 25వ వర్ధంతి సందర్భంగా ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మొదట జ్యోతి ప్రజ్వలన చేసి పాల్వాయి పురుషోత్తమరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడారు. ఎండ కూడా మనకు సహకరించింది, వర్షం కూడా లేదు. కాబట్టి మంచి వాతావరణం, మీరు అందరూ తొందరపడాల్సిన అవసరం లేదు. కొంచెం మన టైం ఇచ్చి డాక్టర్లను చూడడానికి. అటు రక్త పరీక్షలు 14వ నెంబర్లో ల్యాబ్ ఉంది, అక్కడ రక్త పరీక్షలు చేస్తాం. 15లో మందులు ఇస్తాం. ఇక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉన్నది. ఎక్స్రే అవసరం ఉన్న వాళ్ళు, లేకపోతే సిటీ స్కాన్ అవసరం ఉన్న వాళ్లకు ఆసుపత్రి పంపించి ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఈసీజీ కూడా ఇక్కడే చేస్తున్నాం. కాబట్టి భోజనం వసతి ఉన్నది. అటు కొంచెం మీకు తెల్లదనం కోసం అక్కడ జ్యూస్ పంపిణీ కూడా జరుగుతుంది. కాబట్టి సాయంత్రం 4 వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ఎవరు తొందరపడకూడదు, అందరూ సహకరించాలి. మీరు ఎంత సహకరిస్తే మేమంతా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీద మీద పడ్డట్టు చేస్తే, తొందర పెడితే, హడావుడి చేస్తే మీకు కూడా న్యాయం జరగదు. దూరం నుంచి వచ్చిన డాక్టర్లకు కొంచెం పేషెంట్లు చూడడానికి కొంచెం అవకాశం ఇవ్వాలి. ఎవరికైతే మళ్ళీ ఫాలో అప్ అవసరం ఉంటుందో వారం రోజులకు మందులు ఇస్తాం. తర్వాత మీరు ఆసుపత్రికి వస్తే ఆ వైద్య సేవలు కూడా మీకు అందుతాయి. ఇది ప్రైవేట్ రంగంలో ఇటువంటి సేవలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఇవాళ దాదాపు 300 మందికి ఉచితంగా నిమ్స్ ఆసుపత్రిలో ఎల్ఓసి ద్వారా మనం ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. చాలా మందికి నీ రిప్లేస్మెంట్ ఇవాళ డాక్టర్ గారి దగ్గరికి, ఇప్పటికే మన కార్డియాలజిస్ట్ గుండెకి సంబంధించిన డాక్టర్ గారి దగ్గరికి ఇప్పటికే షిఫ్ట్ అవుతుంది. ఆమె కూడా ఎల్ఓసి కిందనే షియాడ్ సర్జరీ, హార్ట్ సర్జరీ. కాబట్టి ఇట్లా 300 మందికి ఉచితంగా నిమ్స్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం. ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8000 మందికి క్యాట్రాక్ట్ చేశారు. లైన్స్ కర్వాలో ఈ ఏరియాలో ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ ఆల్మోస్ట్ రూట్ మాఫియా ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ వాంపిడివర్ రెండు నియోజకవర్గాలు. చాలా కార్యక్రమాలు చేయాలి, ఇంకా ఉత్సాహం కూడా ఉంది. దేవుడు శక్తినివ్వాలి. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం.